గురుకుల ఉద్యోగ గైడ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈరోజు గురుకుల మెయిన్స్ కి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో మెథడ్స్ గురించి మనం తెలుసుకుందాం. మనతో సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ కొండా నాగేశ్వరరావు గారు, ఓయూ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. సార్ అడిగి అతను మెథడ్స్ అప్రోచ్ కు తేడా ఏంటి, మెథడ్స్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్స్ అప్రోచ్ కు తేడా ఏంటి సార్? యా, there is a lot of difference between approach and method. The teachers of English should have the knowledge of approach, method and technique. Almost chala mandi Telugu medium students are asked to sir English kasa Telugu. I do it. English teachers andaru approach, method, techniques. These three concepts patla clarity undundali. These three chudataniki interrelated ga untayi gaani vetikave difference ga untayi. అప్రోచ్ అనేటటువంటి కాన్సెప్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ అప్రోచ్ డీల్స్ విత్ ద లాంగ్వేజ్ థీరీస్ అండ్ ద నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్ టు బి టాట్. ఒక లాంగ్వేజ్లో ఉన్న సిద్ధాంతాలు, లాంగ్వేజ్ స్వభావం గురించి వివరించేదని అప్రోచ్ అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మెథడ్. మెథడ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్, అంటే ఇది కొన్ని పద్ధతులు. ద వే ఆఫ్ టీచింగ్, మనం బోధించే విధానాన్ని మెథడ్ అంటాం. అప్రోచ్ అనేది ఏమో ఏమి బోధించాలి అని చెప్తుంది, వాట్ టు టీచ్. మెథడ్ అనేది హౌ టు టీచ్ అని చెప్తుంది, ఎలా బోధించాలి అని చెప్తుంది. మెథడ్ ఈజ్ లైక్ ఎ డ్రైవింగ్ ఫోర్స్, ఇట్స్ లైక్ థియరిటికల్ కన్జంప్షన్, థియరిటికల్ అజంప్షన్స్. ఇట్ డీల్స్ విత్ ది ఎ సెట్ ఆఫ్ లాంగ్వేజ్ థియరీస్ అండ్ హౌ లాంగ్వేజెస్ ఆర్ లెర్న్డ్ ఇన్ ద వరల్డ్. అసలు వరల్డ్ మొత్తంలో ఉన్నటువంటి భాషలు ఎట్లా నేర్పబడ్డాయి, భాషా సిద్ధాంతాలు ఏవి అనేవి చెప్పే వాటిని అప్రోచెస్ అంటాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసికల్గా ఫోర్ అప్రోచెస్ ఉన్నాయి. స్ట్రక్చరల్ అప్రోచ్, ఓరల్ అండ్ సిచ్యువేషనల్ లాంగ్వేజ్ టీచింగ్, ఆడియో లింగ్వల్ అప్రోచ్ అండ్ కమ్యూనికేటివ్ అప్రోచ్. ఇవన్నీ అప్రోచెస్ సంబంధించినవి. నౌ వీ టాక్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇన్ దిస్ వీ హ్యావ్ ఫోర్ మేజర్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పటి వరకు ఇంగ్లీష్ లెర్నింగ్ వరల్డ్లో ఫోర్ మెథడ్స్ దే డామినేటెడ్ ది ఇంగ్లీష్ లెర్నింగ్ వరల్డ్. అందులో మొదటి మెథడ్ని మనము గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అంటాం. ఇది దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ద సెకండ్ మెథడ్ని, దీనికి అగైనిస్ట్గా వచ్చినటువంటి మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటాం. దిస్ ఈజ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఆర్ ఏ రియాక్షన్ అగైనిస్ట్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ద థర్డ్ మెథడ్ ఈజ్ అబౌట్ బైలింగ్వల్ మెథడ్, యూజింగ్ టూ లాంగ్వేజెస్, target language and mother tongue of the students. Two languages is known as bilingual method. The fourth one is reading method, Michael West. This is, it was popularized by the Indian scholar. Indians cheta invent cheyabaddi, popularized cheyabaddi the fourth method. Asalu manam methods, different methods chuse mundu, asalu method ante endo telusukovali first manam. What is method exactly? What do you mean by method? Method is a plan. It's a plan and it follows a set of procedures. It follows a set of procedures. It shows that how to teach a language, way of teaching. Approach is a whole process and method is part of an approach. An approach may have number of methods. అంటే అప్రోచ్ పెద్దది అనుకుంటే అందులో ఉన్న ఒక భాగమే మెథడ్. మెథడ్ అనేది ఎట్లా చెప్పాలి? నా దగ్గర ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, దీన్ని లెర్నర్స్కి చెప్పాలి, ఎంత ఎఫెక్టివ్గా చెప్పాలి, ఎలా చెప్తే స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది అని మాట్లాడదని మెథడ్ అంటాం. హౌ టు టీచ్ ఏ లాంగ్వేజ్, ఒక మాటలో చెప్పాలంటే ఒక భాషని ఎట్లా చెప్పాలి, హౌ టు టీచ్ ద గ్రామర్, హౌ టు టీచ్ ద లాంగ్వేజ్, లాంగ్వేజ్ లేదా గ్రామర్ని ఎట్లా చెప్పాలి అని చెప్పేది మెథడ్ అనమాట. ఎవ్రీ మెథడ్, ఐదర్ గ్రామర్ ట్రాన్స్లేషన్ ఆర్ డైరెక్ట్ ఆర్ ఈవెన్ బైలింగ్వల్ ఆర్ రీడింగ్ మెథడ్, ఎవ్రీ మెథడ్ ఫోర్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది. ఏ మెథడ్ అయినా సరే దట్ మస్ట్ ఫాలో ఫోర్ ప్రిన్సిపల్స్. వన్, సెలెక్షన్, సెలెక్ట్ చేయటం అనేది, ఆ మెథడ్ని పికప్ చేసుకోవటం ఇంపార్టెంట్. నెంబర్ టూ, సెలెక్ట్ చేసిన దాన్ని గ్రేడింగ్ చేయటం. సెలెక్ట్ చేసుకోవటం అంటే ఎంపిక చేసుకోవటం, ఎంపిక చేసుకున్న దాన్ని గ్రేడింగ్, గ్రేడింగ్ అంటే ఆర్డర్లో పెట్టడం. సెలెక్షన్ మీన్స్ గెటింగ్ వన్ ఫ్రమ్ మెనీ, చాలా వాటి నుంచి ఒక్కదాన్ని తీసుకుంటే సెలెక్షన్. గ్రేడింగ్ మీన్స్ ద సెలెక్టెడ్ స్ట్రక్చర్స్ ఆర్ టు బి పుట్ ఇన్ ద గ్రేడేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ గ్రేడింగ్. ద థర్డ్ వన్ ఈస్ ప్రజెంటేషన్, దట్ ఈస్ ద వే వీ టీచ్.
The fourth one is repetition. Or cheyabadadani repeat cheyatam. Atla prati method four principles nu follow avutadi. Adi grammar translation aina any method aina sare ee four principles nu follow avutadi. So that every method should follow the four principles of the methodology. In the examination, the questions may be asked on this point. Every method should follow four principles. What are the four principles to be followed in the method? One, selection. Two, gradation. Three, presentation. Four, repetition. Ee nalugu rakala methods principles nu every method follow kavali. Yes. Eppudaina asalu method select chesukotamlo every teacher. Oka teacher while selecting the method, what are the things to be kept in the mind? Any method. First one is background of the students. Yes, the methodology that I adapt in my classroom is may not same to the methodology adopted by some other teachers. So background is very important while selecting the methodology. Na students nu batti nen methodology chesukovali. Jubilee Hills lo unna student ki government school lo chadive student ekkado Kamareddy lo Marumoola pranthamlo లేదా ఒక రిమోట్ ఏరియాలో కరీంనగర్లో రిమోట్ ఏరియాలో ఉన్న స్టూడెంట్కు ఆ మెథడ్ సరిపోకపోవచ్చు. అందుకే బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద లెర్నర్స్. నెంబర్ టూ, ఏజ్ గ్రూప్ ఆఫ్ ద లెర్నర్స్, వెదర్ వీఆర్ డీలింగ్ విత్ ది సెకండరీ ఏజ్ ఆర్ ప్రైమరీ ఏజ్ ఆర్ అప్పర్ సెకండరీ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ స్టూడెంట్స్కి చెప్తున్నాము, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాట్ ఈస్ ద నీడ్. నీడ్ కూడా ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. అలానే ప్రీవియస్ ఎక్స్పోజర్, ఒక మెథడాలజీ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఎక్స్పోజర్ ఉండాలి. స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ రీజనల్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఆర్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్కు నో యూజ్ ఆఫ్ మదర్ టంగ్, అసలు గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవసరం లేకపోవచ్చు. బట్ రూరల్ ఏరియా నుంచి, వెర్నాక్యులర్ లాంగ్వేజ్ దట్ ఈస్ రీజనల్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకు, ద స్టూడెంట్స్ దట్ హూ కేమ్ ఫ్రమ్ ది రీజనల్ మీడియం బ్యాక్గ్రౌండ్, దే రిక్వైర్ లిటిల్ బిట్ ఆఫ్ నో మదర్ టంగ్ ఇన్ ద క్లాస్ రూమ్. So exposure to the language, previous exposure of the learners to the target language is also important while selecting the methodology of teaching English. Every method consists of some techniques. Approach, method and technique. Approach is a whole, method is part of approach and technique is part of method. Interrelated anamata okokati. అప్రోచ్ అనేది మొత్తం లాంగ్వేజ్ థియరీస్ గురించి మాట్లాడితే, మెథడ్ అనేది ఎలా చెప్పాలి ఎలా బోధించాలని మాట్లాడుతుంది, టెక్నిక్ అనేది ఆ పర్టికులర్ మెథడ్లో స్టూడెంట్స్కు రీచ్ కావటానికి నేను ఏం టెక్నిక్స్ యూజ్ చేయాలి, రోల్ ప్లే చేయాలా, డ్రామటైజేషన్ చేయాలా, సబ్స్టిట్యూషన్ డ్రిల్ యూజ్ చేయాలా అనేది చెప్తుంది అన్నమాట. అందుకని ద ఇంటర్ రిలేషన్ బిట్వీన్ అప్రోచ్, మెథడ్ అండ్ టెక్నిక్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్రోచ్ టాక్స్ ఎట్ హై about language theories and the nature of language to be learnt. Method is something the way of teaching. Technique is something it is aimed, it is used to accomplish the immediate objectives of the classroom. So a good teacher should require a number of techniques in order to make the language classroom more effectively and lively. So the techniques are required. These three terms are interrelated. First, teacher teliyali asalu approach ante indi, method ante indi, technique endi. Manam candidates evaraithe gurukulanku prepare avutunnaro, if they know the concept of this, they can easily understand the things well. And when we talk about the methods of teaching English, there are four methods of teaching English right from the beginning. Four methods, namely grammar translation method, GTM, the first method of teaching English. In a reaction against the grammar translation method, direct method came up, direct method of teaching English. And a fine balance between the grammar translation and method and direct method, there was a fine balance, that method known as bilingual method. Bilingual method, the third method of teaching English. Then fourth method is reading method. Michael West, Indian, proposed this method. Fifth one, communicative language teaching. Now, communicative language teaching is much famous and it is more familiar rather than the other methods of teaching English. Of course,
CLT principles are very important in the language learning. These are the five important methods of teaching English. Right, sir. Grammar translation method, the nepathyam enti, sir? Yeah, good question. In fact, world lo asalu language edi cheppalani ardham kaledu. Germans, first time this grammar translation method was popularized by J.V. Meidinger, a German language scholar. J.V. Meidinger, yes. His name was J.V. Meidinger, a German language scholar. He made the first attempt to translate the grammar of the target language, that is English, into the mother tongue of the student, mother tongue of the students, that is German. So, English grammar was translated into the German language by J.V. Meidinger. Enduku ante 19th century lonu, 18th century ending lonu, 18th century lo, basically ga. 18th century lo, students, German students, English raka chala problems face chestunnaru. Aa time lo, J.V. Meidinger ane German language scholar, English language lo unna grammar muttanni, Germany students ku ardhamayye vidhanga, translation dwara cheppadu. So, idi ravataniki mukhyamaina reason, meeru cheppinattuga, main important reason in the J.V. Meidinger yokka contribution. Aina, in order to make the German students to learn the English language, to learn the English grammar, he made an attempt to translate the grammar of the target language, that is English, into the German language. Atla idi successful ayindi. It was so successful in those days. Atla success kavatam tone Germany nunchi migilina languages kellindi. Ante Germany vale successful ga chesaru kabatti we also do it. Western world almost all, it is the most dominated method of teaching English in the 18th century. 18th century muttam English speaking world lo baga dominate chesina method emana undi ante adi grammar translation method anochu. Deeniki different names unnai. We have different names. Old ka chala kalanu chustundi kabatti oldest method, because it was much primitive method, so known as oldest method. It is much traditional. Translation is very easy. So traditional method kabatti, traditional method, it is also known as traditional method. Anglo-German method or Anglo-German translation method. First time English grammar was translated into the German language. So it is known as Anglo-German translation method. It is the classical method. It follows the classical principles, classical rules, so known as classical method. Even it has some other names also. It follows the teacher, so known as teacher-centered method. It is also known as unnatural method of teaching. Nowadays, learning language is using the four skills, getting command over the four skills. So that unnatural method of teaching English, even we call it as unscientific method of teaching English, even we also can call it as outdated method of teaching English. It has almost a half dozen names. So grammar translation method, certainly the first method of teaching English, it attracted the attention of the language scholars. When we talk about the characteristics of the grammar translation method, certainly grammar translation method is very important, and it inspired and influenced the language teaching. Teaching the grammar of the target language into the mother tongue of the learners. Yes. Grammar of the target language into mother tongue of the learners. For example, English grammar cheptunnamu, Telugu lo cheptunnamu, mana teachers em chestaru, ekkuva old teachers, ippudu modern teachers ila cheyatledu ani old teachers ela chese vallu, English grammar mottanni Telugu loki translate chese vallu. Pillala Telugu, for example, parts of speech, while teaching parts of speech, Telugu lo cheppatam, parts of speech nu తెలుగులో భాషా విభాగాలు అంటాము. నౌన్ నామవాచకం, ప్రొనౌన్ సర్వనామం, వర్బ్ క్రియ. సి అంటే టార్గెట్ లాంగ్వేజ్ గ్రామర్ మొత్తాన్ని పిల్లల యొక్క మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పటం. సర్టన్గా స్టూడెంట్స్ ఎంజాయ్గా ఫీల్ అవుతారు. టార్గెట్ లాంగ్వేజ్ మొత్తాన్ని వాళ్ళ మదర్ టంగ్లో చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఏంది ఈ మెథడ్కు అంటే, టీచింగ్ ఆఫ్ ద గ్రామర్
of the target language into the mother tongue of the students through the translation. Translation dora target language unna grammar mottanni students yokka mother tongue loki anuvadinchi cheppe bodhana paddhati. దీని టైటిల్లో ఉన్నది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వ్యాకరణ అనువాద పద్ధతి. ఇంగ్లీష్ గ్రామర్ మొత్తాన్ని పిల్లల యొక్క మదర్ టంగ్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. వెరీ ప్రిమిటివ్ ప్రాక్టీస్. మొత్తం గ్రామర్ అంతా ట్రాన్స్లేట్ చేసి మదర్ టంగ్లో చెప్పినాక స్టూడెంట్స్కి ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? సో ఇట్ హ్యాస్ ఇట్ అడ్వాంటేజెస్ మోర్ దెన్ ద అడ్వాంటేజ్ ఇట్ హ్యాస్ మెనీ డిసడ్వాంటేజెస్. వెన్ వీ లుక్ ఎట్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వర్డ్ word is a unit of language. Every word is important. Teacher is expected to translate each and every word of the grammar of the target language. Pilla vaadu wait chestuntadu teacher eppudu mother tongue lo cheptala cheptalani. He never looks into the original structures. He never looks into the structures of the target language or foreign language. Endukante student ippudu manam telugu medium student chustuntam kada, yes, simply they follow that. గవర్నమెంట్ స్కూల్స్లో రూరల్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో కేసు డిఫరెంట్గా ఉన్నది. రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ లుక్ ఎట్ ది టీచర్ లైక్ దిస్. దే ఎప్పుడు ట్రాన్స్లేషన్ అవుతుందా ఎప్పుడు ట్రాన్స్లేషన్ అవుతుందా అని చూస్తూ ఉంటారు అనమాట వాళ్ళు. అండ్ దిస్ థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రామర్ ఆఫ్ ది టార్గెట్ లాంగ్వేజ్. Every word, every structure, every phrase, every rule, every language item will be translated into mother tongue. Translation is the most important principle behind the grammar translation method. Pratidi translate cheyali. Pillalu wait chestu untaru teacher eppudu translate chestaru ante. Ante ikkada translation lo kontha advantage kuda em undante, if the everything is translated into the mother tongue, certainly the students feel something interesting. బాగా నేర్చుకుంటారు, బాగా నేర్చుకు లాంగ్వేజ్ డెవలప్ కాదు కానీ నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఇట్ ఇట్ గివ్స్ ద నాలెడ్జ్ బట్ ఇట్ డజంట్ ఇంప్రూవ్ ది లాంగ్వేజ్ స్కిల్స్, రైట్. అండ్ ఫోర్త్ ఆస్పెక్ట్ ఈస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. లాంగ్వేజ్లో ఫోర్ స్కిల్స్ ఉన్నాయి, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. లెర్నింగ్ లాంగ్వేజ్ మీన్స్ లెర్నింగ్ ద ఫోర్ స్కిల్స్ of the language, namely listening, వినటం, speaking, మాట్లాడటం, reading, చదవటం, writing, రాయటం. Yes, one of the language scholars whose name was Harold E. Palmer, Harold E. Palmer put the language skills in the order. He talks about that language learning is nothing but learning the four skills of the language. And listening is the shortest way of learning the language. Even we do. Manam kuda English raavali. Etla ostadi? Roju discussion vinatam dwara, news vinatam dwara, English speaking persons tho manam conversation cheyatam valla ostadi. Listening is the shortest way of learning the language. Palmer concept. So importance of GTM. GTM ante grammar translation method. Reading and writing skills. పిల్లలు బాగా చదువుతారు, బాగా రాస్తారు. లాంగ్వేజ్ బేసిక్గా ఇంప్రూవ్ చేయాల్సింది స్పోకెన్ని, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఇంప్రూవ్స్ రీడింగ్ అండ్ రైటింగ్. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చు, హౌ డూ వీ నో దట్ దే నో ఇంగ్లీష్? ఇఫ్ దే స్పీక్ వీ నో. చదవటం రాయటమే కాదు కదా ఇంగ్లీష్ అంటే, చదవటం రాయటం అనేది సెకండరీ స్టెప్, మాట్లాడటం రావాలి. కానీ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ రీడింగ్ అండ్ రైటింగ్ మీద ఇంపార్టెన్స్ చూపిస్తుంది. Spoken skills are neglected, completely neglected. Oral skills are completely neglected. Students' accuracy is given importance. English lo rendu untayi eppudu, fluency and accuracy. Both are the two faces of the same coin. Fluency ante dharalanga maatladatam. Ippudu manam maatladukunnattuga dharalanga maatladatam. Fluency. Accuracy ante kachithanga maatladatam. Ee rendittlo edi important? Fluency or accuracy? Ante rendu importante, but in the initial days of language learning, fluency is more important rather than the accuracy. Every English teacher should give importance to fluency rather than the accuracy. Accuracy will be tested gradually. ఇప్పుడు పిల్లవాడు ఇంగ్లీష్ మాట్లాడటం మాట్లాడటంతోనే టీచర్, ఏ ఇది తప్పు, నువ్వు తప్పు మాట్లాడావు, గ్రామర్ తప్పు, సెంటెన్స్ తప్పు
అండ్ ఇక్కడ స్ట్రక్చర్ ఇలా ఉండొద్దు అంటే స్టూడెంట్స్ నర్వస్గా ఫీల్ అవుతారు. అందుకే ఫస్ట్ వాడిని మాట్లాడినివ్వాలి. లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ టాక్ ఇంగ్లీష్, దెన్ మిస్టేక్స్ ఎర్రర్స్ విల్ బి రెక్టిఫైడ్ అనమాట. అట్లా ఇది రీడింగ్ అండ్ రైటింగ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ స్పీకింగ్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. స్పీకింగ్ ఈజ్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్, ఓరల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్. అండ్ ఇది ఇండక్టివ్ మెథడ్ కాదు, ఇది ఇట్ ఈస్ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫాలోస్ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ గ్రామర్ టీచింగ్లో టూ మెథడ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, అదర్ వన్ ఈజ్ డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇండక్టివ్ మెథడ్ అంటే దిట్ మీన్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఫస్ట్, బేస్డ్ ఆన్ ద ఎగ్జాంపుల్స్ రూల్ విల్ బి గివెన్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఫస్ట్, రూల్ ఈజ్ లేటర్. ఇండక్టివ్ ముందు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్ అంటే ఎట్లా? ఐ గో టు కాలేజ్ ఎవ్రీ డే, షీ రీడ్స్ ద హిందూ పేపర్ ఎవ్రీ మార్నింగ్, దే గో టు చర్చ్ ఎవ్రీ సండే, అండ్ షీ ఆస్క్స్ మీ హెల్ప్ యూజువలీ. లైక్ దిస్ ఎగ్జాంపుల్స్ విల్ బి గివెన్, బేస్డ్ ఆన్ ద ఎగ్జాంపుల్స్ రూల్ విల్ బి ఫ్రేమ్డ్. ఇది ఇండక్టివ్ మెథడ్. కానీ ఇది ఇండక్టివ్ మెథడ్ కాదు, డిడక్టివ్ మెథడ్. ఇది డిడక్టివ్ మెథడ్ని ఫాలో చేస్తుంది. దట్ మీన్స్ డిడక్టివ్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ రూల్ ఈజ్ గివెన్ ఫస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ది రూల్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్. ఫస్ట్ రూల్ చెప్పాలి, రూల్ మీద ఆధారపడి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇది అట్లాంటిది అనమాట. అంటే పిల్లవాని యొక్క క్రియేటివిటీ కానీ ఇమాజినేషన్ కానీ ఉండదు. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో టార్గెట్ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ మొత్తాన్ని రూల్స్ రూపంలోకి మలుస్తాడు టీచర్. రూల్స్ ఇస్తుంటాడు స్టూడెంట్, సింపుల్గా బ్లైండ్గా టీచర్ ఇచ్చిన రూల్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అంతే. స్టూడెంట్స్ సింప్లీ దే ఆర్ ప్యాసివ్ లిజనర్స్, ప్యాసివ్, దే టేక్ ప్యాసివ్ పార్ట్, నాట్ యాక్టివ్ పార్ట్. అంటే లాంగ్వేజ్ లెర్నింగ్ మోనోటనస్గా మారేటటువంటిది ఇది. లాంగ్వేజ్ లెర్నింగ్ బికమ్స్ మోనోటస్, మోనోటనస్, విసుగు. స్టూడెంట్స్ ఇలా కూర్చొని క్లాస్ రూమ్లో స్టూడెంట్ టీచర్ ఎప్పుడు చెప్తాడా, ఎప్పుడు రూల్ ఇచ్చి ఎగ్జాంపుల్ చెప్తాడా, యాక్టివ్ పార్ట్ తీసుకోరు. స్టూడెంట్స్ డు నాట్ టేక్ యాన్ యాక్టివ్ పార్ట్, దే టేక్ ప్యాసివ్ పార్ట్. ప్యాసివ్ పార్ట్ ఎందుకు తీసుకుంటున్నారంటే టీచర్ ఫాలోస్ ద డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. రూల్స్ ఆయనే ఇస్తాడు. రూల్స్ ఇచ్చి దిస్ ఈజ్ రూల్, యు గో లైక్ దిస్ ఓన్లీ. ద స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద రూల్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఇట్లనే మాట్లాడు. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అంతే. ఐ గో టు కాలేజ్, షీ గోస్ టు క్లాస్, వీ ఫాలో రూల్స్, ఐ కమ్ టు స్టూడియో, ఓన్లీ దిస్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. స్టూడెంట్ వాడి యొక్క మైండ్ డెవలప్ కాదు, లెర్నర్కి అవకాశం లేదు. అట్లాంటి మెథడ్ అనమాట ఇది. అండ్ రూల్స్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్, నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఎస్ రూల్స్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్. టార్గెట్ లాంగ్వేజ్లో ఉన్న రూల్స్ ఇంపార్టెంట్. ఎస్ వైల్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రూల్స్ ఆర్ గివెన్ ఇంపార్టెన్స్ రాదర్ దెన్ ద యూసేజ్. యూసేజ్ ఈజ్ సెకండరీ, రూల్ ఈజ్ ఫస్ట్ ప్రైమరీ, రూల్ ఈజ్ ప్రైమరీ. సో వైల్ డీలింగ్ విత్ ద టార్గెట్ లాంగ్వేజ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ది రూల్స్ ఆఫ్ ది టార్గెట్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఇంగ్లీష్. వెన్ వీ ఫాలో ద రూల్స్ సర్టన్లీ మెమరైజేషన్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ వర్డ్స్, మెమొరైజేషన్, దట్ మీన్స్ బై హార్ట్ సిస్టమ్ ఈజ్ ఎంకరేజ్డ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఎంకరేజెస్ బై హార్ట్ సిస్టమ్. బై హార్ట్ సిస్టమ్ అంటే బట్టి పద్ధతి. ఎస్ యూజింగ్ ది షార్ట్ కట్ కోడ్స్ ఇన్ ద లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ లెర్నింగ్లో షార్ట్ కట్ కోడ్స్ ఉపయోగించడం. పిల్లవాని క్రియేటివిటీకి ప్లేస్ లేదు, నో ప్లేస్ టు ది క్రియేటివిటీ. ఓన్లీ ది రూల్స్, రూల్స్, రూల్స్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మూవ్ అరౌండ్ ద రూల్స్. టీచర్ గివ్స్ ద రూల్స్ అండ్ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ సింప్లీ, వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ సింప్లీ స్టూడెంట్స్ ఫాలో ది రూల్. ఎస్ కంపేరింగ్ అండ్ కాంట్రాస్టింగ్. ఎస్ కంపారిజన్ ఆఫ్ ది టార్గెట్ లాంగ్వేజ్ అండ్ కాంట్రాస్ట్ ఆఫ్ ది టార్గెట్ లాంగ్వేజ్. ద టీచర్ కంపేర్స్ ది vocabulary, structures and the grammatical items of the target language with that of the mother tongue of the learners. Comparison and contrast, where they are similar, the target language and the mother tongue,
where they are similar and where they have the contrast. Comparison and contrast is one of the important features of grammar translation method. అంటే ఏమి లేదు, స్టూడెంట్స్ కి ఎప్పుడు టార్గెట్ లాంగ్వేజ్ లో ఉన్న మదర్ టంగ్ లో ఉన్న రెండింటి మధ్య పోలికలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అనేది చెప్తూ చెప్తుంటాడు. ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా జస్ట్ యూజింగ్ మదర్ టంగ్ అనమాట, ప్రతిదీ ట్రాన్స్లేట్ చేయడం అనమాట. అండ్ నో టీచింగ్ ఎయిడ్స్, నెంబర్ 9th ప్రిన్సిపల్ ఈస్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సి ఇన్ ద మోడర్న్ డేస్ ఎవ్రీ టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ద టీచింగ్ ఎయిడ్స్ టు క్యారీ ద టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. బట్ దిస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫోకసెస్ ఆన్ ద టీచింగ్ వితౌట్ టీచింగ్ ఎయిడ్స్, నో టీచింగ్ ఎయిడ్స్. టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే ఏ లెక్చర్ మెథడ్ ఆఫ్ టైప్ ఆఫ్ థింగ్. ఎవ్రీ టైమ్ టీచర్ ఈజ్ బిజీ విత్ ది గివింగ్ ఐడియాస్, గివింగ్ ఒపీనియన్స్, గివింగ్ మోర్ ఎగ్జాంపుల్స్, బట్ నో టీచింగ్ ఎయిడ్స్. స్టూడెంట్స్ ఆర్ నాట్ షోన్ టు ది టీచింగ్ ఎయిడ్స్. గ్రామర్ రూల్స్, ఫైనల్లీ 10th వన్ ఈజ్ గ్రామర్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ది యూజ్. ఫార్మల్ వే ఆఫ్ లెర్నింగ్, స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు లర్న్ ద రూల్స్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్ మోర్ దాన్ ది ఫంక్షనల్ పర్పస్. ఫంక్షనల్ పర్పస్ ఈజ్ సెకండరీ అండ్ గ్రామాటికల్ పర్పస్ ఈజ్ ప్రైమరీ. గ్రామర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది యూసేజ్. వెన్ వీ లుక్ ఎట్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఎస్, నెంబర్ 1, లుక్ ఎట్ ది ఐ మెన్షన్ ఆల్మోస్ట్ 10 క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. 1, ట్రాన్స్లేషన్ ఆఫ్ ద గ్రామర్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఇన్ టు ద మదర్ టంగ్ ఆఫ్ ద లెర్నర్స్, ద బేసిక్ ప్రిన్సిపల్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. నెంబర్ 2, వర్డ్ ఈజ్ ఆల్వేస్ ఏ యూనిట్. ఇన్ ఏ లాంగ్వేజ్ వర్డ్ ఈజ్ నాట్ ది యూనిట్, సెంటెన్స్ విల్ బి ద యూనిట్. బట్ ఇన్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వర్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యూనిట్. సర్టన్లీ ఇట్ షోస్ దట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈస్ అన్యాచురల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్, ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. నెంబర్ 3, ట్రాన్స్లేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్. ద టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ట్రాన్స్లేట్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామాటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద టార్గెట్ లాంగ్వేజ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇంగ్లీష్ ఫ్రేజియాలజీ. నెంబర్ 4, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ ఇంపార్టెన్స్ టు 2 స్కిల్స్ అవుట్ ఆఫ్ 4, రీడింగ్ అండ్ రైటింగ్. అండ్ ఇట్ నెగ్లెక్ట్స్ ది అదర్ 2 స్కిల్స్ లైక్ లిజనింగ్ అండ్ స్పీకింగ్. లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ ది ప్రైమరీ ఛానల్స్ ఆఫ్ ది లాంగ్వేజ్ లెర్నింగ్, దే ఆర్ ది ప్రైమరీ ఛానల్స్. బట్ ఇట్ నెగ్లెక్ట్స్ లిజనింగ్ అండ్ స్పీకింగ్, ఇట్ కాన్సన్ట్రేట్స్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్, సో దట్ ఇట్ ఇస్ సర్టన్లీ అన్ ఆర్టిఫిషియల్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. నెంబర్ 5, డిడక్టివ్ మెథడ్, రూల్ ఈజ్ ఫస్ట్, ఎగ్జాంపుల్ ఇస్ లేటర్. ఎస్, వెన్ వీ టాక్ అబౌట్ డిడక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ ఈజ్ ఈజీ బట్ నాట్ సైంటిఫిక్. ఇట్ షోస్ దట్ అన్సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. నెంబర్ 6, టార్గెట్ లాంగ్వేజ్ రూల్స్, ఆల్వేస్ ద టీచింగ్ మూవ్స్ అరౌండ్ రూల్స్ 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 ఆల్వేస్ మూవ్స్ అరౌండ్ రూల్స్. నెంబర్ 7, మెమరైజేషన్ అండ్ బై హార్ట్ సిస్టమ్, ఎస్. మెమరీ, టీచర్ గివ్స్ మచ్ ఇంపార్టెన్స్ టు మెమరైజేషన్ అండ్ ఆల్సో బై హార్ట్ సిస్టమ్. స్టూడెంట్స్ ఆర్ మేడ్ లైక్ మిషన్స్, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ పారాసైట్స్. సింప్లీ దే ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద టీచర్, దే వెయిట్ ఫర్ ది రెస్పాన్స్ దట్ ఈస్ టు బి గివెన్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్ బై ద టీచర్. దే డోంట్ థింక్ ఆన్ దేర్ ఓన్, దే డోంట్ ఫ్రేమ్ ది సెంటెన్సెస్, దే డోంట్ రీప్రొడ్యూస్ ది సెంటెన్సెస్. సింప్లీ దే ఆర్ మియర్లీ జస్ట్ ఫాలోవర్స్ టు ద టీచర్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. నెంబర్ 7, మెమొరైజేషన్, ఎస్, మెమొరైజేషన్ ఆఫ్ వర్డ్స్, గ్రామర్ స్ట్రక్చర్. నెంబర్ 8, కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్, స్ట్రక్చర్స్ ఆర్ కంపేర్డ్ విత్ ద టార్గెట్ లాంగ్వేజ్ అండ్ బై కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ది లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ క్లియర్లీ. నెంబర్ 9, నో టీచింగ్ ఎయిడ్స్, ఎస్, టీచర్ నెవర్ యూజెస్ టీచింగ్ ఎయిడ్స్, ఎస్. అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ రిమైన్ యాజ్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియాస్, నో కాంక్రీట్నెస్, ఎస్. గ్రామర్ రూల్స్, ఎస్, యాజ్ ఐ సెడ్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎస్.
What are the advantages and disadvantages of grammar transition method? Certainly, advantages. First, we talk about advantages. Number one, it is the first method of teaching English. Yes. In the Europe, it was the first method of teaching English. Number two, it makes language learning, it makes classroom teaching and learning as easy activity, an easy activity. Number three, even an average teacher also teaches well, and an average learner also learns well. Mamuluga, sadharanam, mamulu ye training len teacher ko cheppagalutadu. Number four, no teacher training is required for this method. No, teachers are not expected to be well efficient, well trained. Even untrained teachers, average teachers can come up. Number four, it provides the knowledge. Number five, it provides the knowledge, subject knowledge. ఎంత కాదనుకున్న గ్రామర్ ట్రాన్సిషన్ మెథడ్లో నేర్చుకున్న స్టూడెంట్స్ నాలెడ్జ్ బాగుంటుంది. లాంగ్వేజ్ రాదు, నాలెడ్జ్ అయితే ఉంటుంది. నెంబర్ సిక్స్, దే నో ది ఎబిలిటీ ఆఫ్ ట్రాన్స్లేషన్. దే ఆర్ వెల్ ఫోకస్డ్ టు ది ఎబిలిటీ ఆఫ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ స్కిల్ బాగా వస్తుంది. బికాస్ ద టీచర్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మేక్స్ ద లెర్నర్స్ టు హ్యావ్ ద ట్రాన్స్లేషన్. సో ట్రాన్స్లేషన్ ఇస్ డెవలప్డ్. నెంబర్ సిక్స్, they get the command of both languages because target language is translated into mother tongue. Andukani manchi commanding vastundi rendu languages paina. They get the good command. Number 8, what do you mean by 8? What is the advantage? 8th advantages, it is cheap, less expensive, economy method. No expenditure is required. No teaching aids, simply teacher goes to the classroom and gives the lecture. Students understand well because teacher teaches every activity, every item in the mother tongue of the learners. No expenditure, no teaching aids. Number 9, yes, knowledge is important rather than the skill. It believes that knowledge is important rather than the skill. It treated that language learning is also like content oriented, knowledge oriented. Yes. Number 10, students are expected to be good readers and writers. Certainly, these are the 10 advantages of grammar transition method. But more than this, we have disadvantages. Number of disadvantages we have. Number one, unscientific method of teaching English. It is unscientific method. English language is taught in English only. English grammar mottanni telugulo cheppin tarvata pillaliki language raadu. Andukani it is unscientific, unnatural and classical method. Ippudu idi outdated method, oka rakamga cheppalante unscientific method. Number 2, it neglects the audio lingual skills like listening and speaking. Oral performance neglect chestundi. So that సట్టన్గా ఎంత కాదనుకున్నా ఇది లాంగ్వేజ్ లెర్నింగ్కి ఇంప్రూవ్ చెయ్యదు. స్టూడెంట్స్ ఇంప్రూవ్ దేర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఓన్లీ. ఇట్ నెగ్లెక్ట్స్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఆఫ్ ది లెర్నర్స్. ఇట్ నెగ్లెక్ట్స్ ద లిజనింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్. నెంబర్ 3, ఇంటెలిజెంట్ టీచర్స్ ఆర్ ఇంటెలిజెంట్ లెర్నర్స్ మే నాట్ షో ఇంట్రెస్ట్ ఆన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఒక ఇంటెలిజెంట్ టీచర్ అయితే విసుగొస్తుంది, వాట్ ఈస్ దిస్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్, రాకపోవచ్చు, ఇంట్రెస్ట్ చూపలేకపోవచ్చు, ఆ టీచింగ్లో ఉన్న టేస్ట్ రాలేకపోవచ్చు. ఈవెన్ యావరేజ్ స్టూడెంట్స్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా క్లాస్ రూమ్లో కూర్చోలేరు. దే నాట్ షో మచ్ ఇంట్రెస్ట్ అబౌట్ ది లెర్నింగ్ బికాస్ టీచర్ అంతా తెలుగులో చెప్తున్నాడు, మదర్ టంగ్లో చెప్తున్నాడు, లాంగ్వేజ్ లెర్నింగ్ జరగదని క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. నెంబర్ 4, ఇట్ ప్రొవైడ్స్ ద నాలెడ్జ్ బట్ ఇట్ నెగ్లెక్ట్స్ ద లాంగ్వేజ్ లెర్నింగ్. నాలెడ్జ్ అయితే వస్తుంది స్టూడెంట్స్కి, కానీ లాంగ్వేజ్ లెర్నింగ్ రాదు. ఇట్ నెగ్లెక్ట్స్ ద లాంగ్వేజ్ లెర్నింగ్. నెంబర్ 5, అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ రిమైన్ యాజ్ ద అబ్స్ట్రాక్ట్ ఐడియాస్. అమూర్త భావాలు అమూర్త భావాల్లాగానే ఉంటాయి, కాంక్రీట్ భావాల్లాగా ఉండవు. అబ్స్ట్రాక్ట్నెస్ రిమైన్స్ యాజ్ అబ్స్ట్రాక్ట్నెస్. ఎందుకంటే నో టీచింగ్ ఎయిడ్స్. వితౌట్ టీచింగ్ ఎయిడ్స్
టీచింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ రిచువల్, ఒక మొక్కుబడి మాత్రమే, ఒక క్రతువు అని చెప్పొచ్చు అనమాట. నవేడేస్ టీచింగ్ షుడ్ టేక్ అప్ షుడ్ ఫాలో ద టీచింగ్ ఎయిడ్స్ పీపీటీ ఆర్ ఈవెన్ బ్లాక్ బోర్డ్ విజువల్ ఎయిడ్స్ ఆడియో ఎయిడ్స్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ ఐసీటీ నవేడేస్ ఇది టీచింగ్ ఎయిడ్స్ నెగ్లెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వర్డ్ ఈజ్ ద యూనిట్ ఇట్ ఈజ్ ఆల్సో ద మేజర్ డిసడ్వాంటేజ్ వర్డ్ షుడ్ నాట్ బి ఎ యూనిట్ హౌ వర్డ్ ఈజ్ ద యూనిట్ సెంటెన్స్ షుడ్ బి ఎ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ సెంటెన్స్ బట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ బిలీవ్స్ దాట్ వర్డ్ ఈజ్ ద యూనిట్ ఎప్పుడైనా వర్డ్ యూనిట్గా ఉందంటే ఇది దిస్ ఈజ్ అగేనెస్ట్ టు ది గెస్టాల్టియన్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ వర్డ్స్ మీద ఆధారపడి మనం సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయలేము వి డు నాట్ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్ బేస్డ్ ఆన్ ద వర్డ్స్ హోల్ ఈజ్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ ద పార్ట్స్ బట్ దిస్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఫోకసెస్ మోర్ ఆన్ వర్డ్స్ రాదర్ దెన్ ది సెంటెన్సెస్ సటన్గా ఇట్ ఈస్ అన్నేచురల్ మెథడ్ దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ సటన్లీ ఇట్ ఫేస్డ్ మెనీ నో ఏ లాట్ ఆఫ్ క్రిటిసిజం వాస్ డన్ అగేనెస్ట్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ సార్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్స్లో టీచర్కు స్టూడెంట్స్కు కమ్యూనికేషన్తో పాటు ప్రస్తుతం మన దగ్గర ఏ మెథడ్ ఉపయోగిస్తున్నాము మనకి ఏది సూటబుల్ అవుతుంది అంటారు యా మన దగ్గర ఉపయోగించేటువంటి మెథడ్స్ ఇప్పుడు యూజువల్గా ఉపయోగించే మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అవుట్డేటెడ్ అయిపోయింది ఇంగ్లీష్ లెర్నింగ్లో చాలా చేంజెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టేట్ లైక్ తెలంగాణ సర్టన్లీ వీ ఫాలో బైలింగ్వల్ మెథడ్ బైలింగ్వల్ మెథడ్ బట్ వేర్ వీ యూజ్ ఇన్ ద బైలింగ్వల్ మెథడ్ ఈజ్ ఎ మెథడ్ వేర్ వీ యూజ్ టూ లాంగ్వేజెస్ రిస్ట్రిక్టెడ్ యూజ్ ఆఫ్ మదర్ టంగ్ టీచర్ ఈజ్ పర్మిటెడ్ టు యూజ్ ద మదర్ టంగ్ బట్ ఇన్ ద రిస్ట్రిక్టెడ్ మేనర్ సో బైలింగ్వల్ మెథడ్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ రాదర్ దెన్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అఫ్ కోర్స్ నౌ మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ యూజింగ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ సర్టన్లీ అగేనెస్ట్ ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఏ న్యూ మెథడ్ వాజ్ ఎమర్జ్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మన దగ్గర ఎక్కువ డైరెక్ట్ మెథడ్ ఇంకా రిలయబుల్గా ఉండాలంటే రూరల్ లెర్నర్స్ కోసం బైలింగ్వల్ మెథడ్ ఉపయోగించడం తప్పులేదు ఏ మల్టీలింగ్వల్ కంట్రీ లైక్ ఇండియా బైలింగ్వల్ మెథడ్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్ డైరెక్ట్ మెథడ్ గురించి కూడా తెలుసుకుందాం సార్ డైరెక్ట్ మెథడ్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి సార్ యా డైరెక్ట్ మెథడ్ వాజ్ ఎ రివోల్ట్ అగేనెస్ట్ టు ది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇట్ వాజ్ ఎ రివోల్ట్ అగేనెస్ట్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ స్కాలర్స్ వెక్స్డ్ విత్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వర్డ్ ఈజ్ ది యూనిట్ ట్రాన్స్లేషన్ ఆల్ ప్రిన్సిపల్స్ వెక్స్డ్ ది లాంగ్వేజ్ లెర్నింగ్ దీనికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక మెథడే డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ నేమ్లీ దేర్ ఆర్ త్రీ లాంగ్వేజ్ స్కాలర్స్ దేర్ నేమ్స్ వర్ జెస్పర్సన్ హెన్రీ స్వీట్ అండ్ హెచ్ షార్ జెస్పర్సన్ హెన్రీ స్వీట్ అండ్ హెచ్ షార్ ఎస్ ద త్రీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ దే ఇన్వెంటెడ్ ది డైరెక్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ against to the grammar translation method. Direct method was a sweeping revolt against to the grammar translation method. Kalam chellina grammar translation method lo unna principles ku vetireekanga English teachers munduku teesukochinatvanti encourage chesinatvanti method e direct method. Three scholars like Jesperson, Henry Sweet and H. Sharp. These three scholars supported and popularized the direct method of teaching English and they revolted against the principles of the grammar translation method and they gave the definition of grammar translation method direct method of teaching English direct method is a method of teaching English yes use teaching of the target language in the target language only without the translation of the mother tongue yes english language is taught in english only no translation in the mother tongue yes no translation is taken place in the mother tongue english grammar is taught in english only english structures should be taught in english only
English vocabulary should be simplified with English words only, no translation of the mother tongue. It is a direct association between thought and expression. It is a direct association between thought and expression. What we think, we express in that language only. There is no translation. But whereas in the grammar translation method, we saw that every grammatical item, structure, vocabulary were translated into the mother tongue. But in the direct method, no translation. Mother tongue is completely banned. Completely banned. It is a close association between thought and expression. What you think, you should express in English only. Most of the private schools and public schools also supported this method. Direct method got a huge response. Some of the teachers, they conducted a national level meeting at Srinagar to discuss the principles of direct method. Yes. Even in India, like Madras University and other universities took the direct method of teaching English. Yes. What are the principles of direct method of teaching English? Characteristics are principles of direct method. It has almost all a dozen principles. Number one, use of target language only. Use of target language only. Number two, no mother tongue. Only target language, no mother tongue. Number three, teaching aids are must. A teacher should use the teaching aids. Number four, oral drills are very important. Oral drills. Teacher should give the oral drills. Number five, speaking and listening are important rather than reading and writing. Speaking and listening are important rather than reading and writing. Yes. Oral skills are important, but whereas in grammar translation method, reading and writing are important. Against the grammar translation method, in the direct method, speaking and listening are important. Yes, language nechukotam antene oral ga raavalani cheptundi direct method. Pillavaniki oral drills ivvalani cheptundi. Andukane direct method lo English language exposure of the English language is provided. Yes, exposure of the English language is provided. Language laboratories and language drills and language structures are encouraged. Teachers are given, next, teachers are given the training, efficient training. They are given efficient training. Direct method lo enta training icharante, yes, asalu teachers andaru grammar translation method nu follow ayi chala disappointed ga unnaru. What is this language learning? If at all language learning is the translation, everything is translated into the mother tongue, how the students learn the language? Right, sir. Manaku time ayipothundi, sir. Final oka question, sir. Direct methods ki sambandhinchi gurukula abhyarthulu ye amshalu gurtu pettukovalsina avasaram undi antaru? Yeah, direct method lo there are four principles andi. Okati, deeni fathers evaru? This person sharp, how it was existed, what is the background? Say, but for background is concerned, it is a revolt against the grammar translation method. Appadaka traditional method of teaching English ni kadali, vachinatuvanti method din background. Foreign countries like US, UK lo baga popularized method. Then third one, characteristic feature enti, definition characteristic feature. Definition anagane English ni English lone bodhinchatam. Appudu grammar translation method lo em chusam manamu? ఇంగ్లీష్ గ్రామర్ని పిల్లల యొక్క మదర్ టంగ్లో మాతృభాషలో ట్రాన్స్లేట్ చేయటం. ఇక్కడ ట్రాన్స్లేషన్ లేదు. మదర్ టంగ్ ఈజ్ కంప్లీట్లీ బ్యాండ్, కంప్లీట్లీ బ్యాండ్. ఇంగ్లీష్ షుడ్ బి టాట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. లేదు, పిల్లలకు అర్థం కావట్లేదు అని కొద్దిమంది టీచర్స్ కంప్లైంట్ చేశారు. డైరెక్ట్ మెథడ్ మేము టేకప్ చేయలేకపోతున్నాం బికాస్ అవర్ లెర్నర్స్ ఆర్ రూరల్, వీ గెట్ ది లెర్నర్స్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్, రీజనల్ మీడియం లెర్నర్స్ అని కంప్లైంట్ చేశారు. అప్పుడు దానికి రెమెడీ ఏం చెప్తుందంటే, డైరెక్ట్ మెథడ్ టీచర్స్ టీచింగ్ ఎయిడ్స్ ఉపయోగించవచ్చు, బోధన ఉపకరణాలు, డ్రామటైజేషన్, నాటకీయకరణ. అంటే నాటకీయకరణ అంటే డ్రామా మాదిరిగా చెప్పడం లెసన్. మనం ఇట్లా చెప్పడం కంటే డ్రామా వేసినట్టు చెప్తే వాళ్ళకి పిల్లలకు బాగా గుర్తుంటుంది. యాక్టివిటీస్, యాక్టివిటీస్, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో
ఓరల్ డ్రిల్స్ చెప్పించడం, ఇండివిజువల్ ఓరల్ డ్రిల్స్ అండ్ కోరల్ ఓరల్ డ్రిల్స్. ఓరల్ డ్రిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో డెమోన్స్ట్రేషన్ మెథడ్, డెమోన్స్ట్రేట్ చేయటం. టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ద థింగ్స్, డెమోన్స్ట్రేట్ ద థింగ్స్, డెమోన్స్ట్రేట్ చేయటం. అలానే గివింగ్ ఇంపార్టెన్స్ టు ది ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ ఇన్ సర్వీస్ అండ్ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది అని గుర్తుపెట్టుకోవాలి. అడ్వాంటేజెస్ ఏంది అంటే స్టూడెంట్స్ యూజ్ ద లాంగ్వేజ్ ఇన్ ద నేచురల్ వే, దే లెర్న్ ద లాంగ్వేజ్, దే యూజ్ ద లాంగ్వేజ్ బికాస్ స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎక్స్పోజర్ టు ద లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల ఎక్స్పోజర్ పెరుగుతుంది కాబట్టి దే కమప్ విత్ ది గుడ్ ఎక్స్పోజర్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంకా రెండు మెథడ్స్ మిగిలిపోయే టైం లేకపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇంగ్లీష్లో ఈరోజు మెథడ్స్ గురించి తెలుసుకుందాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీ షర్ట్ నిపుణ.